हरि ओम शुभ वास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत नेनु मी वास्तु पंडित चंदकचर्ल धनंजय स्वामी विषय इंटी मूललु आ इंटी संतानम इंटी मूललकु संतानमुनकु संबंधम उंदी वायव्य मूल आ इंटी संतानम गुरिंचि तेलुसुकुंदाम वायव्य मूल ఆ ఇంటి మూడవ సంతానంపై ఎక్కువగా పని చేస్తుంది అయితే ఆగ్నేయ దోషాలు తోడైతే రెండవ కుమారుడు స్త్రీలపై పని చేస్తుంది ఈశాన్య దోషాలు తోడైతే పెద్ద కుమారుడు కూతురుపై మరియు యజమానిపైనను పని చేస్తుంది ఆ దోషాలు ఏమంటే వాయువ్యం మూతవేయడం ఉత్తర వాయువ్యం నడక ఉండడం వాయువ్యంలో బావులు గుంతలు ఉండడం ఆగ్నేయ నైరుతుల కంటే వాయువ్యం ఎత్తుగా ఉండడం ఈశాన్యం ఎక్కువగా పెంచడం వల్ల వాయువ్యం లోపించడం వాయువ్యము స్థలము ఇల్లు పెరగడం మొదలగు దోషాల వల్ల ఆ ఇంట మూడవ సంతతి ఇల్లు వదలడం లేక దురభ్యాసాలకు గురి కావడం ప్రేమ వ్యవహారాలలో చిక్కడం అక్రమ సంబంధాల వంటివి కాకుండా పెళ్ళయ్యాక భార్య ఇంటికి ఇతను వెళ్ళి చేరడం శత్రుత్వాలు హత్యలు ఆత్మహత్యలకు గురి కావడం మొదలగు అనేక దుష్ఫలితాలు కలుగుతాయి మూడవ సంతానం ఆ ఇంటిలో లేనిచో ఈ కష్టాలు పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె యజమానురాలు అనుభవించాల్సి ఉంటుంది వేరే మూలల దోషాల కంటే ఈ వాయువ్య దోషాలు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి మనం కూడా వాయువ్య దోషాల పట్ల జాగ్రత్త పడాలి ఈరోజు వాయువ్య మూల దోషాలు ఎలాంటివి వస్తాయి దానివల్ల కలిగే దుష్పరిణామాల గురించి తెలుసుకున్నాము కాబట్టి వాయువ్యం సరిగా ఉండనట్లుగా ఇంటిని మరియు కాంపౌండును సరిచేసుకోవడమే కాక కేవలం ఒక పాయింట్ అనగా అర్ధ ఇంచీ నుంచి ఒక ఇంచీ లోపు వాయువ్యం తక్కువ ఉండడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఇతరత్రా దోషాలు ఎన్ని ఉన్ననో ఈ వాయువ్యం ఒక్కటి కరెక్ట్గా ఉన్నచో ఎన్నెన్నో శుభ ఫలితాలు అందజేసే శక్తి ఈ వాయువ్యమునకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాయువ్య భాగపు దోషాలు లేకుండా చేసుకొని సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తత్సత్.